ఓం నమో నారాయణ. నది నది ప్రజల్ని విడిచిపోయి వెళ్ళిపోలేదు. నది ప్రజల్ని విడిచిపోలేదు. భాష దేశాన్ని దాటిపోలేదు. నేను మన నేలని విడిచి పారిపోలేదు. చాలా కీలకమైన సభ ఇది. ఈ రోజున ఈ స్పీచ్లో, ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది. వంద రోజులు దాటింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా, బయటికి ఎంతసేపు, అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, అందరం ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 ఎంపీలుగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు.